ఓకే ఇందాక మీరు మాట్లాడినట్టు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత అంటే పిఆర్పి చేయించుకోవాలి కంపల్సరీ కొంతమందికి చాలా మందికి తెలియదు హెయిర్ ట్రాన్స్ప్లాంటే చేసుకుంటే అయిపోతుంది పిఆర్పి అనేది ఐడియా ఉండదు సో ఎలా దీనివల్ల ఏంటి లాభం చూడండి ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్ ఈ కంప్ ఎక్స్క్లూజివ్లీ మన హెయిర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమైనా ఫిఫ్టీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది ఏంటండి మెయింటెనెన్స్ అంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించుకోగానే ఇంకా నాకు జుట్టు రాలిపోదు నాకు జుట్టుగా ఒత్తు ఒత్తుగా వచ్చేస్తుంది అనుకొని మళ్ళీ నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ అదే సమస్య రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వస్తుంది కూడా మెయింటెనెన్స్ ఫేజ్ అంటే ఏంటి అంటే దానికి సంబంధించి మనం చేసిన ట్రీట్మెంట్ని కొంతకాలం రన్ అయ్యే విధంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు అనమాట ఏ షాంపూ వాడుకోవాలి పిఆర్పి ట్రీట్మెంట్లు ఇరవై ఒక్క రోజుకి ఒకసారి ప్రతి నెలా తీసుకుంటూ ఉండి దానికి సంబంధించిన బాడీకి సంబం బాడీలో ఉన్న మన హార్మోనల్ కంట్రోల్స్కి కొంత మల్టీవైటమిన్ ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఈ సమస్య అనేది రాకుండా ఉంటుందండి అలానే మేడం అడిగినట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా పీఆర్పి అవసరమా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అవసరం అండి ఎందుకు అంటే పీఆర్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అది మంచి రిజల్ట్ రావాలంటే మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే పీఆర్పి ప్లా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇస్తే మనం మనం చేసిన ట్రీట్మెంటు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఫాలిక్యుల్ కూడా హెల్దీగా పెరిగి థిక్గా పెరుగుతుంది ఫాస్ట్గా పెరుగుతుంది అందుకల్ల పీఆర్పి ట్రీట్మెంట్స్ ఆర్ మ్యాండేటరీ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్స్ ఫర్ హెయిర్ లాస్ కానివ్వండి జుట్టు ఒత్తుగా రావాలా రావాలన్నా కానివ్వండి లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత అయినా కానివ్వండి